అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. బ్యూటిఫుల్ శారీస్ అండి, ఇది సేమ్ నేను, సేమ్ ప్లేస్. శారీస్ మాత్రం కొత్తవండి, డిజైన్స్ రోజు రోజుకి మీకు కొత్త కొత్త డిజైన్స్ కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి నన్ను భరించండి, చీరలు చూడండి, మంచి మంచి చీరలు ఉన్నాయి. ఈరోజు నేను కట్టుకున్న ఇలాంటి చీరలతో పాటుగా బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ ఉన్నాయండి, పార్టీ వేర్ శారీస్. అవన్నీ కూడా యునీక్ కలెక్షన్ కదండి, తక్కువ తక్కువ ఉంటుంది, లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది. సో అవి కూడా చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో, అన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజైనర్ పీస్లో గ్రాండ్యూర్నెస్ అండి, ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చూడండి, ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది. పార్టీ వేర్, చక్కటి పార్టీ వేరు, ఎంత పెద్ద ఫంక్షన్కైనా కట్టేసుకోవచ్చు. అలా ఉంది శారీ. కలర్ ఏంటి, వర్క్ ఏంటి, ఈ ఫ్యాబ్రిక్ టిష్యూ కదా, టిష్యూ వల్ల వైలెట్ విత్ గోల్డ్ టిష్యూతో వచ్చింది. టిష్యూ వల్ల బాగా షైన్ వచ్చి ఫ్యాబ్రికే మెరుస్తుంది. దాని మీద మళ్ళీ ఎంత దగ్గర దగ్గరగా వచ్చిన బుటీసో చూడండి, అన్నిటికన్నా ఎంత క్యూట్గా ఇలా ముగ్గు డిజైన్ వచ్చిన హ్యాండ్ వర్క్ చూసారా, జర్దోజీ అండ్ స్టోన్స్ తోటి చేశారు. హ్యాండ్ మొత్తం అంతా కూడా ఇలా ముగ్గు డిజైన్ బార్డర్ వస్తుంది. మిగతా చీరంతా కూడా దగ్గర దగ్గరగా వచ్చిన ఈ బుటీస్ మోటివ్స్ అంతా కూడా హ్యాండ్ వర్క్ చేసిన మోటివ్స్. దీనికి వైలెట్ కలర్ గోల్డ్ టిష్యూ కాబట్టి దీనికి ఇదే కలర్లో వచ్చిన డార్క్ కలర్ అనమాట. ఇది టిష్యూ రాదు, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ టిష్యూ రాదు, అంటే మీకు శారీకి బ్లౌజ్కి వేరియేషన్ చక్కగా కనిపిస్తుంది. ఎల్బో స్లీవ్స్ కూడా బాగుంటుంది, హ్యాండ్స్ మీద ఇట్లా వర్క్ వస్తుంది, ముగ్గు డిజైన్ వర్కే వస్తుంది. 9400లో ఉందండి. ఇంతవరకు వచ్చినా సరే ఇది చాలా తేలిగ్గా ఉందండి, లైట్ వెయిట్లోనే ఉంది శారీ. బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. 9400లో ఉంది శారీ. హైట్ 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి. దిస్ ఇస్ ద శారీ. దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది లెహరియా ప్యాటర్న్, ఎల్లో అండ్ బీజ్ కలర్ తోటి క్రాస్ ప్యాటర్న్ ఇట్లా వచ్చింది. క్రాస్ స్ట్రైప్స్ వస్తాయి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే స్కాలప్ చేసిన బార్డర్ మీద పర్ల్స్ తోటి రిచ్ వర్క్ వస్తుంది అనమాట. ఇంత విడ్త్ ఎక్కువ వచ్చిన పర్ల్ వర్క్ వస్తుంది. ఇది బాగా హైలైటెడ్గా కనిపిస్తుందండి. మొత్తం శారీ అంతా కూడా బోత్ సైడ్స్ వస్తాయి. అండ్ దీనికి శారీని మించి కాంట్రాస్ట్గా ఇట్లా ప్రింట్ కాంట్రాస్ట్ చేశారు. పటోలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్కి కూడా మీకు స్కాలప్ చేసిన బార్డర్ వస్తుందండి, వర్క్ వస్తుంది. ఇదేమో 7400లో ఉంది. దిస్ ఇస్ ద శారీ. ఇలా వస్తుంది పర్ల్ వర్క్, ఎంత రిచ్గా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. ఇది సాఫ్ట్ ఆర్గన్జాలోనే ఉంది ఫ్యాబ్రిక్, బట్ ఆర్గన్జాలా కూడా అనిపించట్లేదు. ఫ్యాబ్రిక్స్ పేరు అర్కండి బాబు, ఎందుకంటే ఫీల్ చెప్తాను అంతే. ఫ్యాబ్రిక్స్ రకరకాల మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసినాయి, అసలు ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. మస్లిన్ సిల్క్ అని అనలేము, చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది. పర్ల్ వర్క్ అయితే వచ్చింది. ఓకేనా, పళ్ళులో కూడా ఇదే పర్ల్ వర్క్ ఇట్లా కంటిన్యూ అవుతుందండి. 7400లో ఉంది, ఎల్లో అండ్ వైట్ కలర్లోని, ఎల్లో అండ్ వైట్లోని. హైట్ 48 ఇంచెస్ హైట్ వచ్చింది. 47 వరకు ఉందిలేండి, 48 రాలేదు, 47 ఇంచెస్ హైట్. లైట్ వెయిట్, డిఫరెంట్ కలర్ అండి ఇది. డిఫరెంట్ కలరు, డిఫరెంట్ షేడెడ్ వస్తుంది బార్డర్ మీద, షేడెడ్ వస్తుంది. చాక్లెట్ బ్రౌన్ కలర్ మధ్యలో అంతా కూడా లైట్ కలరు, డార్క్ షేడ్ వచ్చేసరికి బార్డర్ మీద వస్తుంది. ఆ డార్క్ షేడ్ మీద మళ్ళీ హ్యాండ్ వర్క్, రిచ్ హ్యాండ్ వర్క్ వస్తుందండి. ఫుల్ ఆన్ కర్దానా హ్యాండ్ వర్క్ వస్తుంది. 7600లో ఉంది. మళ్ళీ శారీ మీద మధ్యలో ఇగో ఫ్లవర్ బుటీస్ వస్తాయి. ఎంబ్రాయిడరీ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేశారు. ఎగైన్ మళ్ళీ దీన్ని బీడ్స్ అండ్ ఈ దీన్ని ఏమంటారు గోటాపతి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ తోటి హైలైట్ చేసి, ఇది సాఫ్ట్ ఆర్గన్జా, షైనీ ఉంది, చాలా షైన్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది ఇట్లాగా లైట్ టు డార్క్ బ్రౌన్ కలర్ అండి. బాడీ అంతా కూడా లైట్ కలర్ అయితే బార్డర్ డార్క్ కలర్ వస్తుంది. 7600లో ఉంది సారీ. దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ మీద నెక్ స్లీవ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది అనమాట, డార్క్ కలర్ తోటే. చక్కగా ఉంది శారీ. ఇది కూడా కాక్టైల్ శారీ అండి. కాక్టైల్ కాకపోతే మాక్టైల్ చేసుకోండి, ఏదైనా పార్టీ వేర్ శారీయే. ఓకేనా, దిస్ ఇస్ 7600. వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి. ఇది కూడా లావెండర్ వన్. లావెండర్ శారీ మీద వర్క్ చూసారా, మొత్తం అంతకీ వర్క్ స్పెషల్స్ అండి. వర్క్ అంటేనే కదా, మరి వర్క్ చేస్తేనే అది ఫ్యాన్సీ శారీ అవుతుంది, లేకపోతే ఇది ప్లెయిన్ శారీ అవుతుంది. ప్లెయిన్ శారీ ఇచ్చి బ్లౌజ్ ఒక్కటి రిచ్గా ఉన్నా కూడా అది మీకు గ్రాండ్గా పార్టీ వేర్ కనిపించదు అంటారు. సో లేకపోతే స్టిఫ్గా ఉండే శారీస్ ఏమో పార్టీ వేర్కి రాదు, ఫ్యాన్సీ శారీస్లోకి రావు, ట్రెడిషనల్ అయిపోతాయి, ఏం చేయమంటారు మరి చెప్పండి. అందుకనే సో ఈ ఫ్యాబ్రిక్ న్యూ ఉంది కాబట్టి దీనికి డీసెంట్ వర్క్, వర్క్లో కూడా మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. వర్క్లో రకరకాల పిచ్చి పిచ్చి వర్క్లు ఉంటాయి, ఇంకా మంచి మంచి వర్క్లు కూడా ఉంటాయి. మనం మీడియం మంచి మంచి వర్క్లు అంటే ఇది మంచి వర్కే. అంటే యూస్ చేసిన మెటీరియల్ కనుక ఇంకొంచెం హై ఎండ్ది అలా యూస్ చేసి ఫ్యాబ్రిక్ కూడా ఇంకా పట్టు మీద అట్లా చేస్తే అప్పుడు మీకు 18-19 ఆ రేంజ్ వస్తుంది. ఇదేంటంటే మీడియం రేంజ్లోనే డీసెంట్గా చాలా గ్రాండ్గా పార్టీ వేర్ కావాల్సిన వాళ్ళకి
ఇది ఈ మంచి రేంజ్ అనమాట. ఇది కూడా 7600లోనే ఉంది. లావెండర్ శారీ మీద ఇదిగో మధ్యలో లీవ్స్ వస్తాయి బుటీస్. దిస్ ఇస్ ద బార్డర్ అండి. బార్డర్ కూడా చాలా చక్కటి వర్క్ వచ్చింది. బీడ్స్, జర్దోజీ ఇవన్నీ కూడా. అండ్ ఆబ్వియస్లీ బ్లౌజ్ కూడా రిచ్ వర్కే వస్తుంది. ఎస్, స్లీవ్స్, నెక్, హ్యాండ్స్ ఇలా చాలా చాలా వచ్చేసాయి దీనికి కూడా వర్క్. ఇది సేమ్ కలరే, సెల్ఫ్లోనే వస్తుందండి. ఇది మంచి కలర్ కదా, దీనికి ఇంకో కలర్ కూడా అక్కర్లేదు, అసలు మంచి కలర్ ఇది. 7600. సో ఇది మనందరి ఫేవరెట్ కలరు. ఎప్పుడు ఎప్పుడు మన వార్డ్రోబ్లో ఎన్నున్నా సరే వద్దు అనలేని కలరు, ఎందుకంటే కొత్త డిజైన్లతో వస్తుంది. ఇది ఉందండి మస్లిన్ సిల్క్, చాలా సాఫ్ట్ ఉంది, స్మూత్ ఉంది, కరెక్ట్ రాణి పింక్. ఇది మీకు ఏ కలర్ కనిపించినా నాకు ఊచీ లేదు, ఇది మాత్రం కరెక్ట్ రాణి పింక్. అండ్ దీనికి గోల్డ్ జరీతోటి వచ్చిన సన్నటి స్ట్రైప్స్ వచ్చి ఒక చిన్న బార్డర్ చూడండి, క్యూట్గా ఉండే బార్డర్ వచ్చింది. జస్ట్ 2 ఇంచెస్ బార్డర్, 1.5 ఇంచ్ బార్డర్ వస్తుంది గోల్డ్ జరీతోటి. మొత్తం అంతా కూడా స్ట్రైప్స్ కూడా ఎలా వచ్చిందంటే ఆల్టర్నేట్, ఒక సన్నటి స్ట్రైప్ వచ్చి మళ్ళీ డిజైన్ వీవింగ్ వచ్చింది, ఆ స్టైల్లో వచ్చింది మొత్తం మీద. ఇదే దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఈ రాణి పింక్కి వైలెట్ కలర్ కాంట్రాస్ట్, సేమ్ ఫ్యాబ్రిక్ తోటే కాంట్రాస్ట్ కలర్ చేసిన బ్లౌజ్ ఇది. ఇది మెత్తటి ఫ్యాబ్రిక్ అండి, చక్కగా ఉంది. 1900 అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసరికి 1900. బాగా పార్టీవేర్ గ్రాండ్ లుక్ ఏం కాదు, కానీ ఉన్నంతలో డీసెంట్గా ఉందండి. 1900కి వర్త్ ఇట్, ఫ్యాబ్రిక్ వైజ్, కలర్ వైజ్, ఆ గ్రాండ్నెస్ అంతా కూడా 1900. హైట్ 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది. కమింగ్ టు దిస్ శారీ, నేను ఈరోజు కట్టుకున్న శారీ ఇది. ఇది ఆనియన్ పింక్, డస్టీ ఆనియన్ పింక్ కలర్, మఫ్ కలర్ అని కూడా అంటారు దీని. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ జకాడ్ కనిపిస్తుందా, మధ్యలో అంతా కూడా జకాడ్ వీవింగ్, చందేరి తెలుసా, చందేరి మీద జకాడ్ వీవింగ్, బార్డర్లోకి వచ్చేసరికి మళ్ళీ వీవింగ్లో డిఫరెంట్గా డిజైన్ వచ్చి ఇలా అనమాట, ఇలా టెంపుల్ టెంపుల్ లాగా వస్తుంది. ఫ్లెమింగోస్ ప్రింట్ వస్తుంది, మళ్ళీ చిన్న బార్డర్ ఉంది. మొత్తం మీద దీంట్లో చెప్పడానికి చాలా స్టోరీ ఉంది, చూపిస్తే సింపుల్. ఇది ఇలా ఉంది కట్టుకుంటే, ఈ ఫ్లెమింగో ప్రింట్ కనిపిస్తుంది, ఆ జకాడ్ షైన్ కనిపిస్తుంది, బార్డర్ కనిపిస్తుంది. అండ్ దీనికి పళ్ళు కూడా సేమ్ ప్రింటే. బ్లౌజ్ ఏమొచ్చిందంటే ఇగోండి, ఇదే సేమే ప్రింట్, చక్కగా ఇట్లాగా దీని మీద వైట్ బుటీస్ లాంటి చిన్న చిన్న బటర్ఫ్లైస్ అనమాట, బటర్ఫ్లైస్ ప్రింట్ వచ్చిన బుటీస్ వచ్చినాయి. ఇది 2200లో ఉందండి. చందేరి జకాడ్ చందేరి, మెత్తగా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్లో ఉంది. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి. హైట్ 47 ఇంచెస్ హైట్ వచ్చింది. ఇది 47 ఉంది, డీసెంట్ హైట్. దీంట్లో దిస్ ఇస్ ద సెకండ్ కలర్ అండి, బ్యూటిఫుల్ కలర్. ఈ మధ్యన ఈ బ్లూ చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే రాయల్ బ్లూ కాదు, రామా బ్లూ కాదు, కొంచెం బ్లూలోనే డస్టీ షేడ్లోకి వచ్చింది. చాలా బాగుంటుంది ఈ బ్లూ కలరు, బ్రైట్గా కనిపిస్తున్నారు బాగా. దీని మీద ఫ్లెమింగో ప్రింట్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇది పెద్ద ప్లీడ్ పెట్టుకున్నా కూడా ఇట్లా కనిపిస్తుంది, పెద్ద కుచ్చులు పెట్టుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి, వాళ్ళకు కూడా చక్కగా ఈ బార్డర్ అంతా కనిపిస్తుంది. చిన్న కుచ్చులు పెట్టుకుంటే అట్లాగూ ఇలానే కనిపిస్తుంటుంది బార్డర్ మీద. అండ్ ఈ చిన్న చిన్న జరీ బార్డర్ కూడా, సిల్వర్ గోల్డ్ జరీ బార్డర్ కూడా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద ప్రింట్, బ్యూటిఫుల్ ప్రింట్తో వచ్చిన బ్లౌజ్ వస్తుంది. సో 2200లో ఉంది. ఆల్ రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, రెండు కలర్స్ బాగున్నాయి, కంఫర్ట్ ఉన్నాయి. ఓకేనా, జస్ట్ 2200లో ఉంది. సో ఇవ్వండి ఈరోజుకి ఎలా ఉన్నాయి చీరలు, నచ్చాయి కదా, అన్ని రకాలు కవర్ చేస్తున్నట్టున్నాను అనుకుంటున్నాను. సో నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి, లేదంటే వెబ్సైట్ ఉంది మాది www.gayatrifashions.com అని, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మంచి మంచి చీరలు ఎప్పుడు నేను దీని మీద రీసెర్చ్ చేస్తూనే ఉంటాను కాబట్టి, ఎప్పుడు కొత్త కొత్త వెరైటీస్, కొత్త కొత్త చీరలు తెస్తూనే ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.